మనకి ఆసర్ ఎక్కడ అన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం మనం. ఎస్సీ వర్గీకరణ అమలుపై జాప్యం ఎందుకు? సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పును అమలు పరిస్థితి సరిపోలేదా? ఉద్యమ చరిత్ర ఉనికిని అనగదొక్కుతున్నారు. 30 ఏళ్ల పోరాట చరిత్రకు ముగింపు లేదా? ప్రాణత్యాగాల విలువలకు పట్టింపు ఎక్కడ? మందకృష్ణ లాంటి ఉద్యమ నేత మళ్ళీ పుడతారా? జనప్రాతిపదిక ఫలాలు పంపకాలెన్నో, అనగారిన కులామని అంచివేస్తున్నారా? 86 లక్షల జన ఉద్యమాన్ని ప్రభుత్వం తట్టుకోగలరా? సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయా? ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంచివేస్తే ఊరుకోము. డాక్టర్ బరిగెల శివ ఇక్కడ ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. పాపం చాలా వరకు కష్టపడి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఏ పొలిటికల్ లీడరు ఎవ్వరు కూడా చేయలేనటువంటి ఒక ఉద్యమ దిక్సూచి మందకృష్ణ మాదిగ. నిజంగా ఎక్కడ అనగారిన వర్గాల కోసం ఆయన పడ్డటువంటి తపన, ఆయన పడుతున్నటువంటి కష్టం, నిరంతరం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం గొప్పది. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలు ఉందో, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలు కూడా తుంగలు దొక్కినటువంటి రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి సిద్ధపడుతున్నటువంటి మాదిగలు, మాదిగల మంచితనానికి, మాదిగల మౌనానికి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు స్పందించి ఇప్పుడు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో, రాబోయే పరిస్థితిలో కనీసము నామరూపం లేకుండా కూడా కాంగ్రెస్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగల పార్టీ, మాదిగల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. అదే మాదిగలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వెన్నుదండగా నిలబడి ఇవాళ గెలిపించి ఇవాళ మేము ఉన్నామనే భరోసనిచ్చి ఇవాళ రేవంత్ రెడ్డిని సీఎం చేసిన చరిత్ర కూడా మాదిగలదే. అలాంటి చరిత్ర ఉన్నటువంటి మాదిగలకు ఏబిసిడి వరకన్నా చెయ్యాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా జాప్యం చేయడంతో ఇవాళ అనేక ఉద్యోగ అవకాశాలు కూడా దారి మళ్ళీపోయేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వెనుక ఉన్నటువంటి పరిస్థితి, వెనుక ఉన్నటువంటి అంతర్యం, వెనుక ఉన్నటువంటి కృషి, వెనుక ఉన్నటువంటి అనేక మంది త్యాగం, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుల్లాగా మాటలు మాత్రం చెప్పి ఇవాళ కోటలు వేస్తున్నాడు తప్ప ఇవాళ మాదిగ జాతి ఆక్రోశానికి, మాదిగ జాతి కోపానికి గురి అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను ఎవరిని కూడా వదిలిపెట్టేదే ఉండదు. గ్రామాలలో, మండలాల్లో, నిజవర్గాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఇవాళ మంత్రుల కార్యాలయం కూడా ఇవాళ వాళ్ళు ఉండేలాంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒక్కటిగా ఇవాళ మాదిగలు ఒక్కటిగా రోడ్ల మీదకి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఏ అయితే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎంత దూరం అంటే అంత దూరం పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఉద్యమ నేత మళ్ళీ ఇలాంటి నాయకుడు పుడతాడా? ఒక కులం కోసము 30 సంవత్సరాల కంచెల్లి సుదీర్ఘ పోరాటం చేసేటువంటి నాయకుడు పుడతాడా? ఒక కులం కోసము నిరంతరము అవమానాలను భరిస్తూ అన్యాయాలపైన మాట్లాడుతూ ఇవాళ ఉన్నటువంటి అగ్రనాయకుల చెంతకు చేరి నిజంగా వాళ్ళ మెప్పు కూడా పొంది వాళ్ళను ఆలింపజేసి జాతి కోసం న్యాయంజలు నిలబడ్డటువంటి నాయకుడు పుడతాడా అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యమ నేత సీఎం రేవంత్ రెడ్డి, మరో ఉద్యమ నేత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ఇచ్చే గౌరవం ఇదేనని డాక్టర్ బరిగెల శివ ప్రశ్నించారు. ఎన్నో అరెస్టులు, లెక్కలేనని కేసులు, ప్రాణత్యాగాల విలువలతో కూడిన ఎంఆర్పీఎస్ ఉద్యమ ప్రస్థానం 30 సంవత్సరాలు దాటినప్పటికీ నేటికి కొత్త తరుణంలో ఉద్యమాలు చేయాల్సి గడ్డు పరిస్థితులు నెలకొల్పడం దేనికి సూచన అన్నారు. 2024 ఆగస్టు 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకారం ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన మాదిగ రేషన్ పోరాట సమితి ఎందరో ఉద్యమ వీరుల ప్రాణాల త్యాగాలతో ముందుకు సాగిందన్నారు. ఎవరికి పట్టింపు లేని ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఒక్కడే మోసిన మందకృష్ణ మాదిగ మహనీయుల చరిత్రలో నిలిచిపోగలరన్నారు. రాజకీయాల స్వరాబలో ఎంఆర్పీఎస్ ఉద్యమం అణచివేయబడ్డ ప్రతిసారి గాయపడ్డ గుండెతో పోరిన కృష్ణ మాదిగ తన భుజస్కంధాలపై మోసిన ఉద్యమ చేయడం వల్ల నల్లకండవ సాక్షిగా చరిత్ర తిరగరాశారన్నారు. ఎంఆర్పీఎస్ చరిత్ర చెరిపితే జరిగేది కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తారా? కులగ్రహానికి గురవుతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యమ సామర్థ్యం చేసిన పోరాటాన్ని బట్టి పేదవాళ్లకు విలువలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంతిమ దశకు వచ్చిందా, ఆరంభ దశలను ఉందా, ఎటు తేల్చలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ స్వార్థ ప్రయోజనం పాటిస్తే మెరుపు ఉద్యమాలు దాడుల రూపంలో సంభవించే ఆస్కారం ఉందన్నారు. ఉద్యోగులు ఇస్తున్నారు, వెనక్కి నెడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేయబడ్డ ఉద్యమాల నుండి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్య ఉద్యమంపై అపారమైన అనుభవం ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ అమలుకు ఒత్తిడికి లోనవుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న కుట్రం బట్టి అర్థమవుతుందన్నారు. గతంలో ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టకపోవడం ఒక ఎత్తే అయితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ వర్గీకరణ అమలు పరచకపోవడం వల్ల మాదిగ జాతి సమాజాన్ని మళ్ళొకసారి వెనక్కి నెట్టిస్తుందన్నారు. 1 మార్చి 2009 కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో ఆయన గాంధీ భవన్
ముట్టడికి ప్రయత్నించిన ఎంఆర్పిఎస్ ఉద్యమ నేతలు గాంధీభవన్ ఫర్నిచర్ కాల్చివేతతో మడి మాసైపోయి ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కలకాలం నిలిచిపోతుంది అన్నారు. ఉద్యమాన్ని అంతలా గౌరవించిన పి సురేందర్ మాదిగ చనిపోయిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ప్రతిసారి కళ్ళలో ఏడుపు చుక్కలు వస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకంచారి ఏ విధంగా మరణించారో అదేవిధంగా సురేందర్ మాదిగ కూడా మరణించిన సంగతి దేశానికి మొత్తం తెలుసు అన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగినటువంటి నేపథ్యంలో ఇంత భయంకరంగా ఒక పక్కన ఉద్యమం జరిగి అనేక మంది మాదిగలు పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఉంది. కానీ ఆ మాదిగలు న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడనంటే ఇలా కొట్లాడుతున్న తరుణంలో ఈ న్యాయం జరిగినటువంటి నేపథ్యం ఉంది. అలానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోసం ఏ మాత్రం ధర్నలు లేదు, రాష్ట్రగలు లేదు, కానీ వాళ్ళ శాతం 10% రిజర్వేషన్ పెంచిళ్ళు. ఇలా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇలా ఉన్నటువంటి వాళ్ళ కోటను కూడా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా ఇలా గుంజుకునే నేపథ్యం ఉంది. అగ్రవర్ణాలు ఏం ఎక్కడ కూడా ధర్నాలు రాష్ట్రాలకు లేదు, వాళ్ళ ఉద్యమాలు కూడా చేసింది దాఖలాలు, వాళ్ళు పెట్టింది కూడా ఏది లేదు. కానీ ఈరోజు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోసం అగ్రవర్ణాలు కొట్లాడుతున్నప్పటికీ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ విషయంలో మాట్లాడుతున్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ఏపీసీ వరకు అన్న 30 సంవత్సరాల ఉద్యమాన్ని ఇవాళ మోసే క్రమంలో ఇవాళ ఏబీసీ వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏబీసీ వర్గీకరణ నియమైన న్యాయమైన డిమాండ్ అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఆ న్యాయమైన డిమాండ్కు ఇవాళ తగిన బాధ్యత వాయించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పెడచెవిన పెట్టి మాదిగలను మరొక్కసారి కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే మాదిగలు నిజంగా ఆక్రోశానికి లోనే కాకముందుకే, మాదిగలు తిరగబడకముందుకే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొల్పోతే ఇలా సీఎం రేవంత్ రెడ్డికి చాలా నష్టం జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఆ నష్టం పూడ్చుకోలేనటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. అందుకోసమే ఎస్సీ వర్గీకరణ చర్యలు తీసుకున్నాడు. నిన్న ఏదైతే మందక్షిణ మాదిగ రోడ్ల మీదకి వచ్చిండో వెంటనే ఆయన క్యాబినెట్ సమావేశాలు ఎంబడ పెట్టిన మాట్లాడండి, ఇలా అధికారులతో మాట్లాడి వెంటనే చెప్పడం జరిగింది. ఇంత అహంకారం ఇంత బల్పు మాదిగల పైన ఉంటే మాదిగలు ఊరుకోరనేటువంటి నేపథ్యం కూడా మందక్షిణ మాదిగ హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇలా ఏ కులానికైనా అన్యాయం జరగదు, ఏ కులానికి ఏ మతానికి అన్యాయం జరగదు, ఏ కుల ప్రాతిపదికన ఉన్నటువంటి ఏ జనాభా తమాషి ప్రకారం ఉందో ఆ జనాభాకు న్యాయం జరగాలి. ఏ కులం ఉందో ఆ కులానికి న్యాయం జరగాలి. ఒక కులాన్ని అణచివేస్తూ మరో కులాన్ని తెరపై తీసుకొస్తే ఆ కులాలు ఎప్పటికి కూడా తిరగబడతాయి అనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త సంబంధించి రాహుల్ బుద్ధి తెచ్చుకోవాలి, కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలు మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హర్యానాలో 7 గ్యారంటీలు అంటూ మోసం చేయబోయారు, కానీ కాంగ్రెస్ మోసాలు గుర్తుపట్టి వాళ్ళ పార్టీకి సరైన బుద్ధి చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, లేదంటే మీకు ప్రజలు సరైన గుణపడని చెప్పడం ఖాయం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేరన్న బాధతో ఉన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, సెక్యులరిజాన్ని కొనసాగిస్తాం, మనిషి మనిషిగా చూస్తూ భవిష్యత్తును అదే తరాల రాజకీయం చేస్తామని కేటీఆర్ తెలిపారు. మోదీ మమ్మల్ని బెదిరించేందుకు ప్రయత్నించాడు, మా చెల్లెల్ని జైల్లో పెట్టారు, అయినా సరే మేము తల మంచలేదు, మోడీతో పోరాటం చేశాం, అదే పోరాటం స్ఫూర్తితో కొనసాగుతూనే ఉంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఎన్నో రకాల భయభ్రాంతుల గురి చేసినా మేము భయపడలేదు. ఇలా ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలో వల్లనే అక్కడ హర్యానాలో కూడా ఓడిపోయిండు. హర్యానాలో మిగతా రాష్ట్రాలు ఓడిపోవడం గల కారణం ఏంటంటే 6 గ్యారంటీలే. అక్కడ తెలంగాణ ప్రభావం కూడా 6 గ్యారంటీలతో పాటు ఆ రాష్ట్రం మీద ప్రభావం ఉంది. రేవంత్ రెడ్డి వల్లనే హర్యానా ప్రభుత్వం కూడా రావాల్సినటువంటి ప్రభుత్వం ఓడిపోయిందని కూడా కేటీఆర్ నిన్న సురుకులు పెట్టిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.